ఆయన అనుకున్న ప్లాన్ జరుగుతుందేమోనని ప్రజలందరి అభిప్రాయం. ఏమండి, మహామహులు వెళ్లిపోయిన రోజే టీడీపీ ఖాళీ అవ్వలేదు. టీడీపీ తెలుగుదేశం పసుపు కుటుంబం చాలా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదుర్కొన్నా మీరు చూశారు 2019 నుంచి ఎన్నో కేసులు జరిగినాయి, ఎన్నో దాడులు జరిగినాయి, ఎంతో మందిని హత్యలు చేశారు. అయినా కూడా కార్యకర్తలు పార్టీని ముందుండి నడిచి పార్టీని నిలబెట్టారు. ఇటువంటి వాళ్ళు వచ్చినా పోయినా ఎవరైనా, అంటే నేనంటే ఆయన అని కాదు, ఎటువంటి వ్యాఖ్యానాలు చేసే వ్యక్తులు ఎవరికైనా తగిన శాస్తి జరుగుద్ది, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు.